అందరికీ నమస్కారం, వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో తెదేపాలో చేరిన వైకాపా నాయకులు, కార్యకర్తలు. కార్యకర్తలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చిన మంత్రి. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు 6,000 ఖాళీగా ఉంటే 16,000 పోస్టులు ఎలా భర్తీ చేస్తున్నారు? ప్రస్తుత పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయన్న మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. సాలూరు నియోజకవర్గంలో పలు సంక్షేమ ఆశ్రమ పాఠశాలను అకస్మాత్తుగా తనిఖీ చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. నాణ్యమైన ఆహారం అందించడంలో అలసత్వం వహిస్తే సహించమని అధికారులకు హెచ్చరిక. అధికారులు ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయాలి. సమన్వయంతో పనిచేసి సమస్యలను పరిష్కరించుకుందాం. మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో విజయనగరం శాసనసభ్యురాలు అదితి గజపతిరాజు. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. బొండపల్లి మండలం చిన్నతామరపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీకి చెందిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎం భాస్కర్ నాయుడుతో పాటు పలువురు ఆదివారం మధ్యాహ్నం గంట్యాడలో రాష్ట్ర సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమలు సర్ఫ్ ఎన్ఆర్ఐ సాధికారక సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ టీడీపీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, మనమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబమని, ఐకమత్యంగా ఉండి పార్టీ ప్రతిష్టకు కృషి చేయాలని అన్నారు. గ్రామాలలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక తెలుగుదేశం కుటుంబం, అందరికి కలిసిమెలిసి ఉండాలి. గ్రామంలో రేపు అభివృద్ధి చేసుకోవాలి మనం. అంతేకాకుండా రేపు గ్రామంలో ఎటువంటి ఇష్యూ ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా, లేకపోతే మీకు వ్యక్తిగతంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా మా దృష్టికి తీసుకురండి. దానికి పరిష్కరించే విధంగా మనం పనిచేసుకుందాం. అలాగే గ్రామ అభివృద్ధి పట్ల ఏవైతే అమ్మే అంశాలు ఉన్నాయో వాటిని కూడా దృష్టి సారించి వాటిని కూడా పనిచేసే విధంగా పనిచేద్దాం అనేది వేదిక ద్వారా తెలియజేసుకున్నాను. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్త్రీ శిశు సంక్షేమం, విద్యుత్తు, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర శాఖల ప్రగతిని ఆయా శాఖల అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. మండలంలోని గ్రామాల్లో ఉన్న సమస్యలను సర్పంచ్లు, ఎంపీటీసీలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. పాఠశాలల్లో టీచర్ల కొరత, భవనాల స్థితిగతులు, విద్యుత్ సమస్యలపై ఎమ్మెల్యే పరిష్కారానికి కృషి చేయాలని సర్పంచ్లు, ఎంపీటీసీలు కోరారు. మండల పరిషత్ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు తెలియజేసిన సమస్యలపై ఆయా విభాగాల అధికారులు వివరణలు ఇవ్వాలని అప్పలనాయుడు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ, విద్య, వైద్యం, సాగునీరు, త్రాగునీటి సమస్యలకు దీర్ఘకాలిక ప్రణాళికలతో పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎమ్మెల్యేగా విజయనగరం మండల అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తారని పేర్కొన్నారు. అధికారులు కూడా ప్రజా సమస్యలే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అంతకుముందు ఎమ్మెల్యేను ప్రజాప్రతినిధుల తరఫున, మండల కార్యాలయ సిబ్బంది తరఫున ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ గంటా వెంకట్రావు, వివిధ శాఖల అధికారులు, మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. పోలవరం గురించి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఏ విధంగా పోలవరం ప్రాజెక్ట్ని నిర్లక్ష్యం చేశారు? పోలవరం మెయిన్గా ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. ఆ మెయిన్ వాటర్ సోర్స్ అనేది ఒకటి ప్రాబ్లం సాల్వ్ అయి ఉంటే ఈరోజు ఈ చిన్న చిన్న వాటర్ ప్రాబ్లమ్స్, అంటే ఎక్కడైతే సమస్యలు, వాటర్ ట్యాంకులు అదనపుగా అవసరము, ఇటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించే అవకాశం మనకి దొరికేది. కానీ ఈ అవకాశం ఒకటి మనకి ఇంకా డిలే అయిపోతుంది. ఎందుకంటే ఈ మెయిన్ సోర్స్ ఇష్యూ అనేది వారు పరిష్కారం చేయలేదు.
గాలికే వదిలేశారు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కూడా గాలికి వదిలేసి మనకి ఇక్కడ ఒక 8 ఏకర్స్ సోనియానగర్లో 8 ఏకర్స్ ఒక మేజర్ సబ్స్టేషన్ అనేది చంద్రబాబు నాయుడు గారు పోయినసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఒకటి శాంక్షన్ చేయటం జరిగింది. అది నాకు తెలిసి నేను ఇంకా క్లారిటీ తీసుకోవాలి, కానీ నాకు తెలిసి ఏమాత్రం అది ముందుకు జరగలేదు. అయితే ఇది అయి ఉంటే మనకి విజయనగరం టౌన్కి మండలానికి నాణ్యమైన 24 అవర్స్ అన్ఇంటరప్టెడ్ కరెంట్ అనేది వచ్చేది. అయితే మనం లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ చూస్తున్నాం, అలాగే చిన్న చిన్న సమస్యలు ఎక్కడైతే కరెంట్ పోల్స్ లేవో ఇటువంటి సమస్యలు కూడా మనం సాల్వ్ చేయడానికి అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాం. అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని బిల్డింగ్స్ సగంలో ఆగిపోయినాయి, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అలాగే హెల్త్కి సంబంధించిన దాంట్లో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మస్కిటో బ్రీడింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి మలేరియా అండ్ డెంగ్యూ కూడా ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ప్రజలకి ఒక శుభ్రమైన ఏరియాస్ ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలి, అవన్నీ చేస్తూ ఈ ఇష్యూస్ అన్నీ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఒక డిస్కషన్ జరిగింది. అయితే ఇది అందరూ ఇంప్లిమెంట్ చేసి అందరూ ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. ఉత్తరాంధ్ర ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో ఐడల్ గంధర్వ గాన కళాకారుల ఎంపిక కార్యక్రమం జూలై 14వ తేదీన గురుజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయం చాసో స్మారక భవనంలో నిర్వహించనున్నట్లు ఉత్తరాంధ్ర ఘంటసాల స్మారక కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ టి శరత్ చంద్ర తెలిపారు. జిల్లా కేంద్ర గురుజాడ గ్రంథాలయం చాసో భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి జూలై 14న ఏర్పాటు చేస్తున్న గాయని గాయకుల ఎంపిక కార్యక్రమంలో ఘంటసాల ఆలపించిన సినీ గీతాలు, పద్యాలు, భగవద్గీత తదితర గీతాలు పాడవచ్చని అన్నారు. రోజంతా ఈ ఎంపిక కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు అన్ని వయసుల వారు ఎంపికలో పాల్గొనవచ్చని అన్నారు. ఘంటసాల ఐడల్ గంధర్వ అనేటువంటి ఒక ప్రాజెక్టు మీద ప్రతి జిల్లాలో కూడా, అంటే ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ 14వ తేదీ అంటే జూలై 14వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 వరకు 9 సంవత్సరాల వయసు నుంచి 80 సంవత్సరాల వయసు వరకు ఎవరి ఏజ్ వాళ్ళదే అలాంటి ఏజ్ డివిజన్ చేస్తూ నో కాంపిటీషన్, అలా వాళ్ళ ప్రొఫార్మ్ ఆధార్ కార్డు బట్టి డివిజన్ చేసుకుంటూ స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా పార్టిసిపేషన్ ఫ్రీ, ఎటువంటి రుసుము తీసుకోరు. అలాగే వారు సెలెక్ట్ అయిన తరువాత అటువంటి సెలెక్షన్ అయిన వాళ్ళకి ఎపిసోడ్స్ ద్వారా మనము ప్రపంచానికి పరిచయం చేస్తాం. ఆ దృష్టితో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే అందులో వర్ధమాన గాయకులు కానీ ఔత్సాహిక గాయని గాయకులు కానీ ఆల్రెడీ పాడుతున్న గాయని గాయకులు కానీ ఎవరైనా ఒకటే, ఘంటసాల గారి పాటలు పద్యాలు అన్నీ పాడాలి. మరి స్త్రీలు ఏం పాడాలండి అని అనుమానం రావచ్చు. 1944 to 1974 30 ఇయర్స్లో ఘంటసాల గారు పాడినటువంటి పాటలు, ఆ హయాంలో ఘంటసాల గారు సహగాయని మళ్ళీ ఏం పాడారు అవి పాడచ్చు. 74 తర్వాత పాట రిజెక్టెడ్, ఎందుకంటే అవి తీసుకోం, ఘంటసాల గారు ఉండరు కాబట్టి అందులో, అంతవరకే ఎంచి పెట్టుకున్నాం. మళ్ళీ ఏంటంటే 80దో 90దో తీసుకొచ్చారు అనుకోండి, మనం అది పాడకూడదమ్మా అని అనకూడదు, మనం ముందే చెప్తున్నాం. అలాగే భగవద్గీత ఆడవాళ్ళు కూడా పాడొచ్చు, ఘంటసాల గారి ప్రైవేట్ పద్యాలు ఆడవాళ్ళు కూడా పాడొచ్చు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు వైసీపీ పార్టీ ఆఫీసులకు వెళ్లి సందర్శిస్తున్నారని, ప్రైవేట్ ఆస్తిలోకి టీడీపీ నాయకులు ఎలా వస్తారని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న నేతలే వ్యవస్థలోకి వెళ్లి ఇటువంటి హడావిడి కార్యక్రమాలు చేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలన్నారు.
అలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నామన్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించవలసిన అవసరం తనకు లేదని, ఫైల్స్ అన్ని విద్యాశాఖలోనే ఉన్నాయని, ప్రభుత్వం ఎప్పుడైనా పరిశీలించుకోవచ్చని అన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలు 6,000 మాత్రమే ఉన్నాయని, ప్రభుత్వం 16,000 పోస్టులు ఎలా భర్తీ చేస్తున్నారో ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. ఈ మధ్యకాలంలో 20 రోజుల్లో కొన్ని పరిణామాలు చూడడానికి కొద్ది బాధాకరంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో అలాంటి పరిణామాలు ఉండకూడదని కోరుకుంటున్నాం. అయితే మరి అప్పుడు ఇంతకుముందు జరిగాయి కదా ఒకటి రెండు, అందుకే ఇవి జరుగుతున్నాయి కదా అని అనుకుంటే, ఆ జరిగాయి కాబట్టే అలాంటివి ఒకటి రెండు సంఘటనలు వచ్చి ప్రజలు దాన్ని అంగీకరించదు కాబట్టే ఈరోజు మళ్ళీ ఈ రకంగా మీ ముందుకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టబోతుంది. అవి సమంజసం కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు ఏర్పడిన ప్రభుత్వాలకి ప్రజాస్వామ్యంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో హక్కులు ఉన్నాయి. అలాగే సైమల్టేనియస్గా సామాన్య ప్రధానికి కానీ ప్రజలకు కానీ వాళ్ళకు కూడా అదే హక్కులు సైమల్టేనియస్గా ప్రజాస్వామ్యంలో ఇచ్చాయి. ఉదాహరణకి మధ్యకాలంలో రాష్ట్రం అంతా జరిగాయి, మన విజయనగరంలో కూడా జరిగింది, చూశాను. మన విజయనగరం పార్టీ ఆఫీస్కి వచ్చి అధికారంలో ఉన్న పార్టీ నాయకులు గౌరవ శాసనసభ్యులు అడిగి వెళ్ళడం అనేది చూశాను. నాకు తెలిసి ఎప్పుడు విజయనగరం లాంటి సంస్కృతి లాంటి పరిస్థితులు ఎప్పుడు లేవు. ఎందుకంటే పార్టీ ఆఫీస్ అనేది అది పూర్తిగా అది ప్రైవేటు, అది ఒక పార్టీది, పార్టీ తొలగేది. అదే ఒక ప్రభుత్వ ఆఫీస్ అయితే ఇట్స్ ఫైన్ కాదు, తప్పు కాదు. ఇప్పుడు వైజాగ్లో రుచుకొని ఉంది, మన గౌరవ శాసనసభ్యులు వెళ్ళారు, మన పార్టీ నాయకులు, ఓకే ఫైన్, తప్పు కాదు. కానీ ఇటు పని ఏమి లేదు, చట్టానికి విరుద్ధంగా ఉంది. ఏమో ఆందోళన వచ్చి అవకతవకలు ఉన్నాయి, లేదు కొన్ని షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, చట్టపరంగా తిరిగి తీసుకోండి, తప్పే. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేసిన పెన్షన్ల పెంపు రేపటి నుంచి అమల్లోకి వస్తోంది. సోమవారం ఉదయం 6 గంటల నుంచే పెరిగిన పెన్షన్ ఇంటింటి పంపిణీ ప్రారంభమవుతుంది. దీనికోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లను చేసింది. సచివాలయ సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేయమన్నారు. మొదటి రోజే లబ్ధిదారులందరికీ పెన్షన్ అందించాలన్న ఉద్దేశంతో దానికి అనుగుణంగా ప్రణాళికను రూపొందించామని డిఆర్టీఏపీడీ కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. ఎన్టీఆర్ భరోసాగా పేరు మారిన ఈ పథకం కింద చెల్లించే సామాజిక పెన్షన్ మొత్తం భారీగా పెరిగిందన్నారు. దాని ప్రకారం పిఆర్ఎండ్ఆర్డి శాఖ నుంచి జిఓఎంఎస్ నెంబర్ 43 విడుదలైంది. సో దీని ప్రకారం ఏంటంటే వృద్ధాప్య మరియు వివిధ రకాలైన చేతివృత్తి కళాకారులు, అలాగే అదేవిధంగా వితంతు పెన్షన్లు కానీ లేదా ఒంటరి మహిళ ఇట్లాంటి వాటన్నింటినీ కూడా 3,000 నుంచి 4,000 పెంచుతూ ఈ పెంపుదలని ఏప్రిల్ నుంచి అమలు చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే వారికి మనం 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది, 7,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 3 నెలలకి 3,000 రూపాయలు ఎరియర్స్, 4,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఎరియర్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిజేబుల్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వారికి 3,000 నుంచి 6,000 రూపాయలు పెంచుతూ అది జూలై నుంచి అమలు చేయడం జరుగుతుంది. రెండు, ఇదే కాకుండా కొన్ని కేటగిరీస్ ఏవైతే మెడికల్ పెన్షన్స్ 5,000 నుంచి 10,000 పెంచడం జరిగింది. అదేవిధంగా వీల్ చైర్స్ మీద పరిమితం అయ్యి ఉన్న కేటగిరీస్ 5,000 నుంచి 15,000 పెంచడం జరిగింది. ఇవన్నీ పెంపుదల కూడా జూలై 1 నుంచి ఇంటింటికి వెళ్ళి సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయమని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. గౌరవ చీఫ్ సెక్రటరీ గారు ఇప్పటికే 2 సార్లు
జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా ఎంపీడీఓస్తోని మున్సిపల్ కమిషనర్స్తోని వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఈ ఆదేశాలు ఇచ్చున్నారు. దీని ప్రకారం 50 నుంచి 70 వరకు ఉన్న పెన్షనర్స్ని మ్యాప్ చేసుకుని వారికి పెన్షన్ పంపిణీ కోసం మనం పెన్షన్ రిజర్వేషన్ ఆఫీసర్ని ఐడెంటిఫై చేశాము. సో వారికి వారి ద్వారా దాదాపు 5420 మంది మనకి పెన్షన్ పంపిణీలో పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగులే పార్టిసిపేట్ చేస్తారు. ఆశ్రయ బ్లడ్ డోనర్స్ క్లబ్ భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఏనుగుతల వెంకట్రావు పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో నిరంతరం రక్తదాత భారత మాజీ వాయు సైనికుడు పొడ్డేపల్లి రామకృష్ణారావు 184వ సారి రక్తదానం చేశారు. రక్తదానం చేయడం వల్ల ఎలాంటి అనర్థాలు జరగవని చెప్పారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా సైనిక సంక్షేమ అధికారి మాజీ కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. రామకృష్ణ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. విశ్రాంత మండల విద్యా శాఖాధికారి కడుబండి సత్యనారాయణ రక్తదాతలను అభినందించారు. కార్యక్రమంలో స్కౌట్స్ కార్యదర్శి వాకా చిన్నంనాయుడు, సర్వజన ఆసుపత్రి రక్తనిధి నిర్వాహకులు బి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. జరిగింది. మా బాల్యమిత్రుడైనటువంటి వై వెంకట్రావు ఈరోజు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం, అనుకోకుండా ప్రభుత్వ రక్తనిధి కేంద్రంలో రక్త నిలువలు కొరత ఉన్నదని వాళ్ళు తెలియజేయంగానే ఇక్కడ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఎంతోమంది పేద బడుగు వర్గాల వారికి సేవలు అందించేది ప్రభుత్వ రక్తనిధి కేంద్రం నుండే కాబట్టి వారికి చేదోడుగా ఉండాలని ఈ రక్తాన శిబిరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నేటి యువతను కోరేది ఒకటే, రక్తదానం చేయడం వలన ఎటువంటి నష్టము లేదు, బలహీనపడడం కానీ నీరసించడం కానీ అట్లాంటిది ఏమీ ఉండదన్న విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు నేను 184వ సారి రక్తదానం చేయడం జరిగింది. వయసుతో సంబంధం లేకుండా 18 నుంచి 65 ఏళ్ల వయసు కలిగిన ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వలన ఆరోగ్యరీత్యా వ్యక్తిగతమైన లాభం ఉంటుంది. అదేవిధంగా సామాజిక బాధ్యతగా మనం సమాజంలో ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలిగే మన ఒక తృప్తి కూడా మనిషికి కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రక్తదానాన్ని వారు జీవితంలో ఒక భాగంగా భావించి ప్రతి ఒక్క యువత కూడా ముందుకొచ్చి ఎంతోమంది ప్రాణాలను కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ 184వ సారి రక్తదానం అనేది 200వసారికి రక్తదానం అవ్వాలని అంత వేగంగా కంప్లీట్ చేస్తారని మేము ఎదురు చూస్తున్నాము. ఇది జాతీయ రికార్డ్ అండి. 184 అనేది నేషనల్ రికార్డ్ అయినా దాటేశారు. సో ఇంకా ఆనందంగా ఉంది. ఒక మాజీ సైనికుడిగా వాయుసేనలో చేసి వచ్చి ఇప్పుడు ప్రస్తుతం టీచర్గా చేస్తూ ఇన్ని రకాల సేవా కార్యక్రమాలు అందిస్తున్నందుకు, అంతేకాకుండా ఆయన ఎంతోమంది వృద్ధులకు ఆర్థిక సహాయం, వాళ్లకు కావలసినటువంటి సదుపాయాలు కల్పించటం, అలానే పిల్లలకి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఫీజులు కట్టడం, పుస్తకాలు, పెన్సిళ్ళు, తర్వాత బ్యాగులు వగైరా అందించడం, అనేక రకాలైన సేవా కార్యక్రమాలు వాట్ నాట్ అన్నట్టుగా అన్ని రంగాల్లో కూడా ఆయన అందరికీ సేవలు అందిస్తూ ముందుకు వెళ్తున్నారు. నిజంగా అది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం అండి. ఇంకా ఆయన ఎంతోమంది పిల్లలకు కానివ్వండి, యూత్కి కానివ్వండి, పెద్దవారికి కానివ్వండి ఇన్స్పిరేషన్ బ్లడ్ డొనేషన్ కోసం. ఈ విషయంలో మాకు సహకరిస్తున్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ వాళ్ళకు కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ప్రతిభావంతులకు చేయూతను అందిస్తే విద్యారంగంలో ఉన్నత ఫలితాలు అందిస్తారని పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది 4S రాజు పేర్కొన్నారు. విశ్వకళా పరిషత్, వనితా వాకర్స్ క్లబ్, ఫోర్ట్ శాఖ, నావూరు విజయనగరం, గురుజాడ బ్రాహ్మణ సమాఖ్య, తిలక్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని సుమారు 100 మంది విద్యార్థులకు నోట్స్ పుస్తకాలు, జామెట్రీ బాక్సులు వంటి విద్యా ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. పట్టణంలోని యూత్ హాస్టల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన 4S రాజు మాట్లాడుతూ నైతిక విలువలతో కూడిన విద్య చదవాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకులు పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి త్రినాథ్ పాల్గొన్నారు. పోలీసులు వాడి మీద శిక్ష పెట్టకూడదు. దీన్ని అమ్మిన వాళ్ళు ఎవరు, వీళ్ళ పేరెంట్స్ ఎవరు, వీళ్ళ తాలూకు ఎవరు, వీళ్ళ వేరే శిక్ష వేయాలి. మనందరూ కారణం పిల్లల భవిష్యత్తు, వాళ్ళ పిల్లలకి ఏమి తెలియదు, అమాయకులు.
ఇక్కడ నేను ఇంకో విషయం చెప్తానంటే, పుస్తకాలు ఇందాక సార్ చెప్తున్నారు ఇంజనీర్ గారు ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళా పుస్తకాలు ఇస్తారని. ఎందుకంటే చిన్నప్పుడు ఇంటర్మీడియట్ నుంచి నేను మంచి మంచి పుస్తకాలు చదవబోయే అవకాశం నాకు కలిగింది. దానివల్ల నేను ఎంతో లాభాన్ని పొందాను కాబట్టి ఆ లాభం అందరూ పొందాలని నా కోరిక. ఏంటి ఏంటి లాభం పొందాను? ఏవో సిలబస్ చదివితే బిజెల్ పాస్ అయ్యి లా అయింది, డిగ్రీ వచ్చింది, కోర్టుకి వెళ్తున్నాను, వాదిస్తున్నాను, అంతకన్నా ఏమీ లేదు. కానీ సమాజంలో ఎలా బతకాలి, సమాజం అంటే ఏంటి, మనుషులు ఎలా చూడాలి, నేను ఏం చేయాలి, నా జీవితాన్ని ఎలా నడిపించాలి, నేను ఎవరికైనా ఏం చేయాలి, ఎన్నెన్నో విషయాలు నేను పుస్తకాల వల్ల నేర్చుకున్నాను. కాబట్టి ఈరోజు సమాజంలో నాకు గౌరవం ఉందని నేను అన్నగాని నాకు సమాజంలో అమితమైన ప్రేమికులు ఉన్నారు. నాకు పిల్లలకి ఒక ఎస్ఐ రేటింగ్ కూడా పోటీలు కూడా పెట్టేసి పేదవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో జర్నలిస్ట్ పిల్లల్ని, కళాకారు పిల్లల్ని కూడా మంచి కార్యక్రమం అనమాట చేయడం ఎవరు కూడా చాలా కష్టమైన పని, ఈజీ కాదు. సంవత్సరం ఎస్కోర్ట్ని చాలా మంది పిల్లలు వచ్చారు చూశాను. అలాగే ఎస్ఐ రేటింగ్ పెట్టే మంచి ముత్యాలలో రాశారు పిల్లలందరూ కూడా. అంటే ఎక్కడైతే పేదరికం ఉందో వాళ్ళందరినీ తీసుకురావాలి, తీసుకొచ్చి వాళ్ళకి ఏం తాపత్రయం కొడుతున్నాడు ఎందుకో, ఎందుకు ఎవరు పట్టించుకోరు, కానీ ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి చాలా గొప్ప విషయం. దాంట్లో మా లాంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేశారు, చాలా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మాదేంటి తెలక ఫౌండేషన్ రెండు మొక్కలు చెప్తాను. తెలక ఫౌండేషన్ అంటే ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పి నేను ఫస్ట్ ఎంపీ ఆఫ్ విజయనగరం అయిన ఏంటంటే, మేము చిన్నప్పుడు కూడా అంటే ఆయన చెప్పారు కాబట్టి రెండు మొక్కలు నాకు నేను చెప్పుకోవాలి, మీకు తెలియదు కాబట్టి. నేను జొన్నగూడ్లోనే పెరిగాను, జొన్నగూడ్లోనే వాళ్ళతో చదువుకుని లాంతలో చదువుకున్న వాళ్ళు. సమాజంలో మాకేం చెప్పినట్టు ఒకసారి అన్నారు ఒక ఆయన సోమ సీతయ్య గారు అని చెప్పి, అడ్డుపడి వ్యాపారం ఉండేది అక్కడ జొన్నగూడ్లో మొట్టమొదటి. ఆయన ఒక మాట అన్నాడు మా ఇంటికి వచ్చి, మీరు చెప్తారు కౌలు చెప్తారు కదా మీరు మా ఇంటికి వచ్చి ఉంటారా అని అడిగారు. అదే రోజు వాళ్ళకి వెళ్ళిపోయాం మేము, అదే రోజు వాళ్ళకి వెళ్ళిపోయి లాంతలతో చదువు వాళ్ళతో జర్నీ చేసాం. అలాగే చాలా మందితో చిన్నప్పటి నుంచి కూడా ఈ ప్రకృతిలో సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో మొక్కలను నాటాలని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు ఎర్రకొండ ఆనంద్, 38వ డివిజన్ వైసీపీ అధ్యక్షుడు తోగురోతు నారాయణప్పుడు విజ్ఞప్తి చేశారు. జన విజ్ఞాన వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో 38వ డివిజన్ బొబ్బాదిపేటలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మొక్కలు నాటడం బాధ్యతగా తీసుకుంటే పర్యావరణంలో సమతుల్యత ఏర్పడుతుందని పేర్కొన్నారు. మొక్కలు నాటడంతో పాటు నాటిన మొక్కలను ఏడాది పాటు సంరక్షించేలా బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నగర అధ్యక్షుడు శినగం శివాజీ మాట్లాడుతూ, వాతావరణంలో సమతుల్యత దెబ్బతినడం వలన ఉష్ణోగ్రతలు పెరిగి వర్షాలు తగ్గుముఖం పట్టాయని అన్నారు. ముప్పై 38వ డివిజన్లో బొబ్బాదిపేట మాలక్ష్మీనగర్లో జన విజ్ఞాన ఆధ్వర్యంలో మొక్కలు నాటడం చాలా సంతోషకరం. మరి ఇంతకు ముందు కూడా ఈ కార్యక్రమాలు చేసాం, అలాగే ఆర్టీసీ లేఅవుట్లో చాలా మొక్కలు నాటాం, అవి కొన్ని నిలబడ్డాయి, కొన్ని ఇదైపోయి, కాకపోతే దానికి సంరక్షణ లేక కొన్ని పాడైపోయి. కానీ ఈరోజు వీటిని మరి జన విజ్ఞాన వేదిక వారు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. మరి వేసిన మొక్కల్ని మరి మాలక్ష్మీనగర్లో మరి బొబ్బాదిపేట తాలూకా బర్యల్ గ్రౌండ్ ఉంది, అందులో కూడా మొక్కలు నాటవలసింది వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా శివారు గ్రామంలో 38వ వార్డులో జన విజ్ఞాన వేదిక జిల్లా శాఖ తరఫున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ మొక్కలు నాటే కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేసి నాటడమే కాకుండా అవి బ్రతికేటట్టుగా బాధ్యత తీసుకొని కొంతమంది చేయాల్సి ఉంది. ఈ విషయం ఈ ఏరియాలోని మన శివాజీ గారు బాధ్యత తీసుకోవడం సిద్ధంగా ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజుకి పెళ్లి రోజుకి ఏదో భోజనాలు లాంటివి ఏర్పాటు చేస్తుంటారు, దాంతోపాటుగా ప్రతి కార్యక్రమం ఒక గుర్తుగా ఒక మొక్క నాటితే అలాగా హరితం అనేది డెవలప్ అయ్యి ఈ ఓజోన్ పొరకి మరి దెబ్బ తినకుండా ఉంటుంది, మరి గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది. అలాగే వృక్షో రక్షిత రక్షిత అంటారు, ఆ విధంగా వృక్షాలు మనల్ని రక్షిస్తే వృక్షాలు మనల్ని రక్షిస్తాయి. మరి ఈ విధంగా మొక్కల నాటే కార్యక్రమం జన విజ్ఞాన వేదిక జిల్లా శాఖ తరఫున చేసినందుకు మరి మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ప్రతి సందర్భంలో మేము చేస్తూ ఇలాగ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీకు
ఎన్నికల్లో ఎన్డీఏ పార్టీలకు వేల కోట్ల రూపాయలు అంబానీ ఇచ్చారు. వెంటనే అంబానీ రుణం తీర్చుకోవడానికి జియో ఛార్జీలు భారీగా పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది ప్రజలను మోసగించడమే అని సిపిఎం పార్టీ బొబ్బిలి పట్టణ కార్యదర్శి పి శంకర్రావు అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ ను నాశనం చేసి ప్రజల కష్టార్జితాన్ని అంబానీకి కట్టబెట్టడానికి జియో ఛార్జీలు పెంచారని ఆందోళన వ్యక్తం చేశారు. టెలికాం స్పెక్ట్రంలు చౌకగా టెండర్లు జియోకి కట్టబెట్టి ధరలు మాత్రం ఇష్టానుసారం పెంచుకోవడానికి మోడీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం అన్యాయమని అన్నారు. కేంద్రంలో మోడీ ఎన్డీఏ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడుతోందని అన్నారు. అప్పులు దేశ ప్రజలకి, సంపద అంబానీ ఆదానులకి మోడీ దోచిపెడుతున్నారన్నారు. ఈ అన్యాయాన్ని ప్రజలందరూ ఖండించాలని అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏకు మద్దతిస్తున్న తెలుగుదేశం, జనసేన, వైసీపీ పార్టీలు ప్రజల పక్షం ఉంటారా, మోడీ పక్షం ఉంటారా ఆలోచించాలని అన్నారు. దేశభక్తులైన ప్రజలందరూ జియో నుండి బిఎస్ఎన్ఎల్ కు మారిపోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బి యుగంధర్, వెంకట్ పాల్గొన్నారు. ఈరోజు ధరలు అనేవి భారీగా పెంచారు. ఒక పక్కేమో బిఎస్ఎన్ఎల్ నాశనం చేసి కార్పొరేట్ కంపెనీలు అనేటువంటి జియోకి పూర్తిగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించి, నెట్ సౌకర్యాలు కల్పించి ఈరోజు ప్రజల దగ్గర భారీగా డబ్బులు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలకి సిపిఎం పార్టీగా మేము కోరేది ఏంటంటే, ఎవరైతే జియో యూజర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా బిఎస్ఎన్ఎల్కి మారిపోతామని చెప్పేసి యూజర్లు అందరూ సిద్ధం అవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రధాని దాన్ని వాడతా ఉన్నాం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొత్త వలస గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను అకస్మాత్తుగా గిరిజన స్త్రీ సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి తనిఖీ చేశారు. పాఠశాలలో నాణ్యమైన విద్య, భోజనం, వస్తువులు విద్యార్థులకు అందుతున్నాయా లేవా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలు ఎక్కువ మంది చికెన్ పరిమాణం తక్కువ ఉండడంతో పరిమాణం పెంచాలంటూ వార్డెన్ కు ఆమె హెచ్చరించారు. రేపు ఉదయం 6 గంటల నుండి పెన్షన్ పంపిణీ సచివాలయ సిబ్బంది ద్వారా చేస్తున్నామని, దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని విజయనగరం ఎంపీడీఓ గంటా వెంకట్రావు తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఏప్రిల్ నెల నుంచి వృద్ధులకు, వితంతువులకు 4,000 రూపాయల పెన్షన్ అమలవుతుందని, రేపు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఏరియర్స్ కలుపుకొని 7,000 రూపాయలను వృద్ధులకు, వితంతువులకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చి పెన్షన్లు అందజేస్తారన్నారు. పాత పెన్షన్ పుస్తకాలు అవసరం లేదని, వాటిని వాడకూడదని సిబ్బందికి సూచించారు. రేపు ఒక్కరోజే పెన్షన్ల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. రేపు ఇవ్వలేని ఎడల 2వ తేదీన ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ మేరకు మన మండలంలో 22 గ్రామాల్లో 6,048 మంది పింఛన్దారులకు 3,97,78,500 రూపాయలు నిధుల్ని బ్యాంక్ నుంచి ఇప్పటికే విత్డ్రా చేయడం జరిగింది. ఇందులో 3,000 గతంలో డ్రా చేస్తున్నటువంటి అన్ని రకాల పింఛన్దారులకి 4,000 రూపాయల చొప్పున పెంచడం కాకుండా ఎరియర్ 3 నెలలది కలిపి 7,000 రూపాయల చొప్పున అందజేయడం జరుగుతుంది. అలాగే వికలాంగులకు సంబంధించి గతంలో వాళ్ళు ఎవరైతే 3,000 తీసుకుంటున్నారో దాన్ని 6,000కి పెంచడం జరిగింది. అది నెలకు 6,000 రూపాయల చొప్పున ఇక మీదట చెల్లింపులు జరుగుతాయి. అయితే ముఖ్యంగా ప్రభుత్వం, అలాగే మన సర్ప మంత్రి గారు, మన జిల్లాకు సంబంధించినటువంటి శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారి మంత్రివర్యులు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అధికారులు అందరూ ఇచ్చినటువంటి ఆదేశాలతో చాలా జాగరూకతతో ఉదయం 6 గంటలకే జూలై 1వ తేదీన అన్ని గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి పింఛను పథకం ద్వారా ఏదైతే మనం డబ్బుల్ని అందజేస్తున్నామో డోర్ టు డోర్ 245 ట్రస్టర్స్లో 245 మంది
సెక్రటేరియట్ సిబ్బందికి సంబంధించి నియామకం చేశాం. వారు గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశంతో పాటు ఈ పింఛన్ని అందజేస్తారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఎండీఓ ఎంఆర్ఓ కార్యాలయాలను తన సొంత ఇంట్లా వాడుకున్నారని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆరోపించారు. ఈ మేరకు ఎండీఓ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ అధికారులు ఇప్పటికీ అదే ధోరణిలో ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధానంగా పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాల వంటి వాటిలో రెవెన్యూ గృహ నిర్మాణ శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై త్వరలో విచారణ చేయాల్సి ఉందన్నారు. అధికారులు ఈ స్థాయిలో ఎందుకు ఉన్నారో, ఈ స్థాయికి ఎలా వచ్చారో తెలుసుకోవాలని, ప్రజల కోసం మాత్రమే పనిచేయాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. అయితే ఇప్పుడు రెవెన్యూ ఇష్యూస్లో వెళ్తే చాలా ఎక్కువ సమస్యలు ఉన్నాయి. దాంట్లో టౌన్లో మండలంలో అన్ని విధాలుగా సమస్యలు ఉన్నాయి. రెవెన్యూ ఆఫీస్ అయితే గత ఎమ్మెల్యే గారు సొంతిల్లు లాగానే ఉంది. అయితే ఇది మనం మార్చుకోవాలి. ఎందుకంటే ఒక రెవెన్యూ ఆఫీసో ఏ గవర్నమెంట్ ఆఫీస్ అయినా సరే ప్రజల కోసం వర్క్ చేయాలి. అధికారులు ప్రజల కోసం వర్క్ చేయాలి. అది ఇప్పుడు అధికారులు ఇప్పుడు నా ఒపీనియన్లో వాళ్ళు పాత పద్ధతిలో అలవాటు పడిపోయారు. వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళ జాబ్, వాళ్ళు ఎందుకు ఆ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ పొజిషన్ ఏంటి, ఆ పొజిషన్లో వాళ్ళ డ్యూటీస్ ఏంటి అని వాళ్ళు అర్థం చేసుకొని ప్రజల కోసం, ప్రజల హితం కోసం వాళ్ళు పనిచేస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. అయితే రెవెన్యూ అయితే చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఇక్కడ కొన్ని సమస్యలు వచ్చినాయి. దాని విజయనగరం మొత్తం చూస్తుంటే రెవెన్యూ పరంగా ఎన్నో కబ్జాలు ఇవన్నీ తీస్తే, అలాగే 1 సెంట్ భూముల్లో మనం క్లారిటీ లేదు, కానీ మనం ఎన్నో అన్ని రకాల స్టోరీస్ విన్నాము. అయితే ఇవన్నీ మనం పరిశీలించి డెఫినెట్గా మనం పెద్ద అధిష్టానానికి తెలియజేస్తాను, ఎన్డీఏ ప్రభుత్వంకి తెలియజేసి ఇవన్నిట్లో మనం ఒక పరిష్కారం తీసుకురావాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కనిమెరక సర్పంచ్ సిరిపురపు ఆదినారాయణ, ఎం కొత్తవలస సర్పంచ్ కొర్రతు శ్రీనివాసరావుతో పాటు పలువురు డిమాండ్ చేశారు. బొండపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ చల్లా చెల్లంనాయుడు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సమస్యలను సంబంధిత శాఖ అధికారులు పరిష్కరించాలని ఎంపీపీ కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రాపక సూర్యప్రకాశ్రావు పాల్గొన్నారు. పదవీ కాలంలో చేసిన సేవలే ఉద్యోగులకు, అధికారులకు గుర్తింపునిస్తాయని గజపతి నగరం ఎంపీపీ బెల్లాన జ్ఞానదీపిక జడ్పీటీసీ గారతౌడ్లో అన్నారు. ఆదివారం గజపతి నగరం మండల పరిషత్ కార్యాలయంలో పదవీ విరమణ చేసిన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మండల పంచాయతీ విస్తరణ అధికారి డి జనార్దన్ రావు నీరజ దంపతులను ఘనంగా సత్కరించారు. ఎంపీడీఓ జయంతి ప్రసాద్, ఏఓ పప్పు సుదర్శనం, వైసీపీ నాయకులు బెల్లాన త్రినాథరావు, కేదల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో తెదేపాలో చేరిన వైకాపా నాయకులు, కార్యకర్తలు. కార్యకర్తలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చిన మంత్రి. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు 6,000 ఖాళీగా ఉంటే 16,000 పోస్టులు ఎలా భర్తీ చేస్తున్నారు? ప్రస్తుత పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయన్న మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. సాల
కోడూరు నియోజకవర్గంలో పలు సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను అకస్మాత్తుగా తనిఖీ చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి నాణ్యమైన ఆహారం అందించడంలో అలసత్వం వహిస్తే సహించమని అధికారులకు హెచ్చరిక. అధికారులు ప్రజలకు జవాబుదారితనంగా పనిచేయాలి, సమన్వయంతో పనిచేసి సమస్యలను పరిష్కరించుకుందాం. మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో విజయనగరం శాసనసభ సభ్యురాలు అదితి గజపతిరాజు. ఇంతటితో మాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.